JEE Main 2024 6th All India ranks under 100. Admissions open Kakinada and Vishakhapatnam. Aditya Junior Colleges. నమస్తే, నేను మీ రవి ప్రకాష్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్కు తెరపడింది. రిజల్ట్స్ మీకు పూర్తిగా తెలిసిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్నది మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు ఇద్దరిని గేమ్ చేంజర్స్గా మార్చారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కింగ్ మేకర్గా మారింది. ఏపీ సపోర్ట్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ఛాన్సే లేదు. ఆ ఇద్దరు గేమ్ చేంజర్స్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలని, జాతీయ రాజకీయాలని ఏ విధంగా మార్చబోతున్నారు, రేపు దేశ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి, ఈ విషయాల గురించి నేను వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీ సృష్టించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో రికార్డు విజయం సాధించింది. తిరుగులేని విక్టరీతో ఏపీలో కింగ్గా మారిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ కింగ్ మేకర్గా మారబోతున్నారు. ఈసారి 400 సీట్లు పక్కా అంటూ బరిలోకి దిగిన బీజేపీకి భాగస్వామ్య పార్టీలతో కలిపి 289 సీట్లు మాత్రమే వచ్చాయి. 16 ఎంపీ సీట్లతో టీడీపీ ఎన్డీఏలో 2వ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. ఒక్కసారి మీకు పరిస్థితి వివరిస్తాను. కింగ్గా రంగంలో దిగిన నరేంద్ర మోదీకి మ్యాజిక్ ఫిగర్ 272 సాధ్యం కాలేదు. ఆయన కేవలం 240 సీట్లలో మాత్రమే విజయం సాధించబోతున్నారు. అంటే మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 289 సీట్లు సాధించబోతుంది. ఈ బలంతో అధికారంలోకి రాబోతుంది. కాకపోతే రెండు మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేనకు సంబంధించిన 18 289 సీట్లలో నుంచి తగ్గిస్తే కేవలం 271 సీట్లతోనే ప్రభుత్వం నిలబడాల్సి ఉంటుంది. ఇది మైనార్టీ ప్రభుత్వం అవుతుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కింగ్ మేకర్లుగా ఇద్దరు నిలుస్తున్నారు, గేమ్ చేంజర్లుగా ఇద్దరు నిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీరిద్దరూ ఎన్డీఏ నుంచి మద్దతు తొలగించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు గేమ్ చేంజర్స్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీ కష్టాల్లో ఉంది. రాష్ట్రానికి అత్యవసరంగా కొంత సాయం కావాలి. అలాగే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇవి నెరవేర్చుకోవాలంటే బీజేపీతో ఉండటమే బెటర్ అన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే కొన్ని అంశాల్లో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తే అవకాశము లేకపోలేదు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది మైనార్టీ రిజర్వేషన్ల అంశం. ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పింది టీడీపీ, కానీ ఈ రిజర్వేషన్లకు పక్కా వ్యతిరేకం బీజేపీ. మరి సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది మొదటి టాస్క్. ఇక ఇటీవల కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ బహిరంగంగానే చెప్పింది. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఏపీలో అమలు చేస్తారా లేదా, చేయకపోతే కేంద్రం ఊరుకుంటుందా అన్నది మరో సమస్య. ఈ రెండింటిని టీడీపీ, బీజేపీ ఎలా పరిష్కరించుకుంటాయన్నది ఆసక్తికరమైన అంశం. కేంద్రం ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రధానమైన డిమాండ్లను పెట్టబోతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణం కావాలన్న డిమాండ్ని చంద్రబాబు నాయుడు ముందు తీసుకుపోబోతున్నారు. తర్వాత కేంద్ర నిధులు, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది, కేంద్ర నిధులు, కేంద్ర మద్దతు కావాలి ఆర్థికంగా అన్న డిమాండ్ని ముందుకు తీసుకురాబోతున్నారు. 3వది అమరావతి, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్గా అమరావతి అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం కావాలి. హైదరాబాద్ స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తిగా నిధులిచ్చి ఆదుకోవాలన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకురాబోతున్నారు. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ ముందుకు ఈ డిమాండ్ని తీసుకురాబోతున్నారు. ఏ డిమాండ్లని రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్రం వైపు తీసుకువెళ్తారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అడగబోయే మరికొన్ని డిమాండ్లు ఏంటో చూద్దాం. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఉమ్మడి 7 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు. ఏపీలో అతిపెద్ద నగరాలైన విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు నిర్మిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు వాగ్దానం. విభజన చట్టంలో జిల్లాకి ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐఐటీల పేరుతో నామమాత్రపు విద్యా సంస్థలు ప్రారంభించారు, కానీ వాటికి నిధులు మాత్రం ఇవ్వలేదు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం. దుగరాజపట్నం పోర్టుని 8,000 కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పోర్టుకి కావలసిన భూసేకరణే పూర్తి కాలేదు. పోర్టు కట్టి తీరుతామన్న ప్రభుత్వాలకి కేంద్రం నుంచి సాయం కూడా సరిగ్గా అందలేదు.
వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్. విభజన చట్టంలో ఏపీ ప్రజలకి ఆశలు కల్పించిన ఇంకో ప్రధానమైన హామీ వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్. ఇది పూర్తి చేస్తుంటే వేల పరిశ్రమలు ఏపీకి వచ్చేవి, లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమయ్యేది. కానీ ఈ కారిడార్ కార్యరూపం దాల్చలేదు. విశాఖ రైల్వే జోన్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో మరొక హామీనిచ్చారు. 2019లో దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా రైల్వే బోర్డుకి ఇచ్చారు. కానీ 5 ఏళ్లైనా రైల్వే జోన్ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక చివరి డిమాండ్, ఏపీ అసెంబ్లీ స్థానాల పెంపు. ఏపీలో అసెంబ్లీ స్థానాలని 225కు పెంచుతామని విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు చేయలేదు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాజకీయంగా ఆర్థికంగా ఏపీకి బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానమైన డిమాండ్లతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. భారత రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సువర్ణాధ్యాయం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.